ॐ अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुं निलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुता पदकमलम् श्रीगुरो वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादां सहगणललिता श्रीविशाखानेतांश्च नमः। ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामीनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरंगी राधे वृंदावनेश्वरी वृषाभानुसुते देवी प्रणमामि हरि प्रिये। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंगयते गिरिं यत्कृपा तमहं वंदे श्रीगुरुं दीनतारिणं श्रीचैतन्य ईश्वरां परमानन्दमाधवम्। హరే కృష్ణ, అందరికీ ప్రణామాలు. మనం ఇప్పుడు ఎక్కడున్నామో తెలుసా? మథురాలో ఉన్నాం. మీరందరూ కూడా, మీ అందరికీ కూడా బృందావన యాత్రకి స్వాగతం. మీరందరూ అలసిపోయి ఉంటారు, కొంతమంది ట్రైన్లు ఎక్కొచ్చుంటారు, కొంతమంది ఫ్లైట్లు ఎక్కొచ్చుంటారు, కొంతమంది ట్యాక్సీలు తీసుకొని వచ్చుంటారు. ఇలా అందరూ వచ్చేసారు కదా. మీరందరూ ఇప్పుడు ఎక్కడ ఉన్నారండి? మథురాలో ఉన్నారన్నమాట. మనందరం మథురాలో ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నామండి. అయితే ఏం మాట్లాడుకున్నావు అనంటే, మనందరం యాత్ర చేయాలనుకున్నాం కదా, కలిసి యాత్ర చేయాలనుకున్నాం. దేని యాత్ర చేయాలనుకున్నాం? మథురా బృందావన పరిక్రమ యాత్ర చేయాలి అని అనుకుంటున్నాం. అయితే బృందావనం ఎటువంటి గొప్ప క్షేత్రం అనంటే, చింతామణి ప్రఖర సద్మస్సు కల్పవృక్ష లక్షావృతేషు సురభి రవిఫాలయంతం లక్ష్మీ సహస్ర తిత సంభ్రమ సేవ్యమానం గోవిందమాది పురుషం తమహం భజామి. మనం వెళ్ళే యాత్ర మామూలు యాత్ర కాదండి. చింతామణి ప్రఖర సద్మసు కల్ప వృక్ష, మనం అడుగు పెట్టే ప్రతి భూమి అట చింతామణులతో తయారు చేసిందట. అక్కడుండే ప్రతి వృక్షం కూడా ఒక అద్భుతమైన కల్ప వృక్షాలట. అక్కడుండే ప్రతి గోవు కూడా సురభి ఆవట. అక్కడుండే ప్రతి వస్తువు కూడా భగవంతుడి యొక్క స్పర్శతో పునీతమైన వస్తువట. అటువంటి అద్భుతమైన క్షేత్రానికి మనందరం కూడా వెళ్ళబోతున్నాం. శ్రీ చైతన్య మహాప్రభులు అంటారు, ఆరాధ్యో భగవాన్ వ్రజేశతనయ తద్దామ వృందావనే. మనందరం కూడా ఎవరిని ఆరాధన చెయ్యాలి అనంటే, వ్రజేశతనయ ఆ నందమహారాజు యొక్క పుత్రుడైన కృష్ణుడి యొక్క ఆరాధన చెయ్యాలట. ఎటువంటి కృష్ణుడండి? ఆరాధ్యో భగవాన్ వ్రజేశతనయ తద్దామ వృందావనం. వృందావనంలో ఉండే కృష్ణుడు భక్తులం కదండి మనందరం. కాబట్టి అటువంటి కృష్ణుడి యొక్క ఇంటికి మనందరం కూడా వెళ్తున్నాం. కాబట్టి చక్కగా మనందరం కూడా, మీరందరి యొక్క ప్రయాణం బాగైంది అని అనుకుంటున్నాను. చక్కగా ఉన్నారు కదా. ఇప్పుడు మనం ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్, మనం ఎక్కడికి వెళ్తున్నాం, దాని యొక్క వైభవం ఏంటి, అక్కడ చేయాల్సినవి ఏంటి, చేయకూడనివి ఏంటి అని తెలుసుకొని మనం ప్రారంభించుకుందాం అనమాట. అయితే మనకి చిన్నప్పుడు, మేము స్కూల్లో చదువుకునేటప్పుడు మా టీచర్ ఒక విషయం చెప్తుంటే, ఏయ్ ఏంట్రా నువ్వు అక్కడ అలా చేస్తున్నావు, వీడు పెద్ద బాడీ ప్రజెంట్ మైండ్ అబ్సెంట్ అని తిడుతూ ఉండేవాళ్ళు అనమాట పిల్లలందరినీ. మీరు విన్నారా ఎప్పుడైనా, బాడీ ప్రజెంట్
మైండ్ అబ్సెంట్ అంటే మీరందరూ కూడా ఆ స్థితిలోకి రావాలి. మీరందరు బాడీలు ఎక్కడ ఉన్నాయి? మీ అందరి శరీరాలు మీ ఇంట్లో ఉన్నాయి, అవునా? కానీ మైండ్ మాత్రం అబ్సెంట్ అయిపోవాలి. అంటే ఏం చేయాలండి అని అంటే ఆ మనస్సుని తెచ్చి బృందావనంలో పెట్టాలి. అలా మీరు ఉన్నారు అనంటే ఉన్నారు, అమ్మా అనంటే పలకండి, కానీ మనసులో బృందావనాన్ని చింతిస్తూ ఉండండి. అలా ఈ యొక్క యాత్రను చేసుకోవాలన్నమాట. ఎంత మనం మనసు అక్కడ పెడితే ఇందాక చెప్పుకున్నట్టు అంత ఫలితం మనకు వస్తుంది. ఒక మహాభక్తుడట పాపం గుడికి వెళ్ళలేకపోయాడట. భగవంతుడికి శరత్ పూర్ణిమ రోజు పాయసాన్ని నివేదన చేయాలి కదండి, ఆయన వస్తు సామాగ్రి తెచ్చుకోలేకపోయాడట, చాలా ముసలివాడైపోయాడట. అలా ఇలా చింతిస్తున్నాడట, ఇప్పుడు నేను పాలని కాస్తున్నాను, ఆ పాలన్నీ చక్కగా మరిగి గట్టిగా ఎర్రగా కాగాయి, అందులోపల గుప్పెడు బియ్యాన్ని వేశాను, అవి కూడా చక్కగా ఇలా ఇలా పైకి వస్తూ ఉన్నాయి, అప్పుడు కొంచెం కుంకుమ పువ్వు వేశాను, అన్నం ఉడికిందా లేదా చూశాను, దాని తర్వాత దాంట్లో చక్కెర వేశాను, ఇప్పుడు మంచిగా ఒక వెండి పాత్రలో దీన్ని తీశాను, భగవంతుడికి పెట్టబోతున్నా. ఇప్పుడు ఆయన అనుకున్నాడట, అబ్బో చాలా వేడిగా ఉందా అని మనస్సులో ఇలా చెయ్యి వేలు పెట్టినట్టు చూస్తున్నట్టే చటుర్రని కాలిందట. అప్పుడు ఆయన బయటకు వచ్చేసాడట ఆయన యొక్క ధ్యానం నుంచి. అంతగా మనం ధ్యానం చేయాలన్నమాట. మనం నిజంగా బృందావనంలోనే ఉన్నట్టు, మనం నిజంగా ఆ యొక్క ప్రదేశాలకు వెళ్తున్నట్టు, మనం ఎప్పుడైతే ఆ శ్రవణం చేస్తూ ఆ ధ్యానంలో మనం ఉన్నామనుకోండి, అప్పుడు చక్కగా అక్కడే ఉన్న ఫలితం, వాటన్నిటిని దర్శించిన ఫలితం కూడా మనకు వస్తుంది అన్నమాట. ఆ విధంగా మనము ఈ యొక్క బృందావన యాత్ర చేసుకోబోతున్నాం. అయితే బృందావనంలో ఏముంటున్నాయి, మనం ఏం చెప్పుకోబోతున్నాము అనంటే, బృందావనంలో ఉండే ఆలయాల గురించి, యమునా నది గురించి, అక్కడ ఉండే ఘాట్ల గురించి, శ్రీ చైతన్య మహాప్రభువు గురించి, బృందావనంలో ఉండే గోస్వాముల గురించి, ఆ రాధాకృష్ణుల యొక్క లీలల గురించి, వీటన్నిటి గురించి కూడా ఈ నెల రోజుల పాటు మనం చెప్పుకోబోతున్నాం. అయితే మనం యాత్ర చేస్తున్నాం కదండి, యాత్రలో కొన్ని చేయవలసినవి ఉంటాయి, చేయకూడనివి ఉంటాయి. చేయవలసినవి ఏంటి? చక్కగా అందరూ కలిసి మంచి మనస్సుతో, ఇప్పుడు నేను సాక్షాత్గా భగవంతుడి యొక్క ధామంలో ఉన్నాను అనే ఒక మనస్సుతో మనం యాత్ర చేస్తూ ఉండాలన్నమాట. చేయకూడనివి ఏంటండి అనంటే, ఈ యాత్రలో ఒక సైట్ సీయింగ్గా వెళ్ళటం. ఎక్కడ ఇప్పుడు చూడండి, చాలా మంది నేను ఆశ్చర్యపోతూ ఉంటాను, ఇలా ఆలయానికి వస్తారు, భగవంతుడి యొక్క సౌందర్యం చూడకముందే ఇలా పట్టుకొని సెల్ఫీలు తీసుకుంటుంటారు. అయ్యో స్వామితో ఏంటబ్బా వీళ్ళు సెల్ఫీలు తీసుకుంటారు, ఎక్కడికి వెళ్ళండి ఫస్ట్? వాళ్ళు దర్శనం చేయరు, వెంటనే ఫోన్లు. నేను ఒక ఆలయానికి వెళ్ళాను మొన్న, ఆలయానికి వెళ్తే నాకు భగవంతుడు కనిపించట్లేదు, అన్ని ఫోన్లే కనిపిస్తున్నాయి. ఇదేంట్రా, వీళ్ళు దర్శనం చేయకుండా ఫోన్లకు దర్శనం చేస్తున్న అన్ని ఫోన్లకు కూడా నాకు తెలిసి నెక్స్ట్ జన్మలో మానవ జీవితం వచ్చేస్తుందేమో అనిపిస్తుంది. అన్ని రికార్డింగ్లు చేసుకున్నాయి దేవుడు అవన్నీ కూడా. అయితే అలా కాకుండా, ఒక సైట్ సీయింగ్గా కాకుండా, అదే నేను ఇన్ని జన్మ జన్మాంతరాల తర్వాత ఈ కృష్ణ భక్తి నాకు వచ్చింది, ఈ కృష్ణుడి యొక్క స్వస్థలమైన ఆ బృందావనానికి వచ్చానే కాబట్టి, నేను నా మనస్సు పెట్టి ఈ యొక్క అద్భుతమైన ఈ ధామంలో, ఇది సాక్షాత్తుగా గోలోక బృందావనమని నేను అర్థం చేసుకుంటూ నా యొక్క ప్రతి అడుగు వేస్తాను అనే భావనతో ఉండాలన్నమాట. రెండు, అక్కడికి ప్రజల్ప అంటే అనవసరమైన మాటలన్నీ కూడా మాట్లాడకూడదు, కేవలం భగవంతుడి గురించి సంబంధించిన మాటలే మాట్లాడుతూ ఉండాలి. తర్వాత ఎప్పుడూ కూడా ఎటువంటి పాప కార్యాన్ని ఆచరించకూడదు ధామంలో, ఎక్కడా కూడా ఆచరించకూడదండి, కానీ బృందావనంలో ఏదైనా తీర్థయాత్రకి వెళ్ళినప్పుడు అస్సలు కూడా పాపాన్ని మనం ఆచరించకూడదు అన్నమాట, చాలా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. తర్వాత ఎవరైతే మనల్ని ధామాన్ని మనకి చెప్తున్న గురువు ఉన్నారో ఆయన పట్ల ఎప్పుడూ కూడా అపచారం చేయకూడదు. ఆ గురువు యొక్క వైభవం వల్లనే కదండి మనకు బృందావనం గురించి, కృష్ణుడి గురించి అర్థమయ్యేది కాబట్టి, ఎంతో జాగ్రత్తతో ఆ గురువుల గురించి మనము, వాళ్ళ పట్ల ఎంతో గౌరవంతో ఉండాలన్నమాట. తర్వాత సరే ఈ ప్రభుజీ ఏదో చెప్తున్నారు, బృందావనం అదట, బృందావనం ఇదట, ఇక్కడ ఈరున్నారట, అక్కడ ఉన్నాయట, ఏ పెద్ద కథలే అన్నట్టుగా ఎప్పుడు కూడా భావించకూడదండి. పూర్తి నమ్మకంతో ఈ కృష్ణుడి యొక్క లీలలు నిజంగా జరిగినాయి, ఆ కృష్ణుడి యొక్క స్వధామం ఇది అనే పూర్తి విశ్వాసం నమ్మకంతో మనము ఆ బృందావన క్షేత్రంలో అడుగులు వేస్తూ ఉండాలన్నమాట. అయితే ఇవన్నీ కూడా చెయ్యకూడని విషయాలు. మరి మనం యాత్ర ఎన్ని రోజుల కోసం చేసుకుంటున్నామండి? నెలన్నర రోజులు కదండి. అయితే నెలన్నర రోజుల పాటు కూడా మీరు ఇవన్నీ చేయకూడదట. అంటే మీరు ఎక్కడున్నా సరే ప్రభుజీ ఈ విషయం చెప్పుంటే మేము రాకపోయి ఉండేవాళ్ళం కదా
అని అంటే అలా కాదు, ఇప్పుడు వచ్చేసారు, ఇప్పుడు వెనకాలకి వెళ్ళడానికి వీల్లేదు. కాబట్టి నెలన్నర రోజుల పాటు కూడా ఇలానే ఉండాలట. అయితే మనం ఆశ్చర్యపోతుంటాం, అదేంటి దామోదర మాసం ఒక నెల రోజుల పాటు ఎందుకు చేస్తూ ఉండాలి? నెల రోజులు ప్రొద్దున్న లేవాలి, నెల రోజులు భగవద్ ఆరాధన చేయాలి, నెల రోజులు ఇన్ని విషయాలు పక్కన పెట్టాలి అని అంటే, నెల రోజులు మనము ఒక విధంగా మన జీవితాన్ని నడుచుకుంటే దాని తర్వాత మనకి ఎంతో ఈజీ అయిపోతుందట ఆ లైఫ్ స్టైల్ ని కంటిన్యూ చేయడానికి. నేను చిన్నప్పుడు ఎప్పుడో ఒక సైంటిస్ట్ యొక్క రీసెర్చ్ చదివి నాకు ప్రొద్దున్నే లేవాలి అని, మేము హాస్టల్లో ఉన్నప్పుడు ఒక 5 గంటలకు లేవాలి అని అనుకునేవాడిని. అయితే సరే అని ఒక 30 డేస్ అలారం 4:50 పెట్టుకొని నేను లేసేవాడిని. నెల రోజులు లేసాక 31st డే అలారం పెట్టుకోకపోయినా సరే 4:50 లేసాను నేను. అలా ఎన్నో రోజులు అలారం లేకుండానే నిద్ర నుంచి బయటకు వచ్చేస్తామన్నమాట. అందుకని నెల రోజులు చేయండి వ్రతాన్ని అని మనకి ఉపదేశం చేసేది ఈ దామోదర వ్రత. నెల రోజులు ఈ నియమ నిష్టలతో ఇవన్నీ పాటిస్తూ మనం చేసామనుకోండి, మనకు అలవాటు అయిపోతుంది. దాని తర్వాత కూడా సీరియల్ చూడాలనిపించదు, బయటికి వెళ్ళి తినాలనిపించదు, కేవలం కృష్ణుడి గురించే ఆలోచించాలనిపిస్తుంది, కేవలం కృష్ణుడి గురించే మాట్లాడాలనిపిస్తుంది. అందుకోసమని ఈ నెలన్నర రోజులు మనం ఈ బృందావన యాత్ర చేసుకొని ఈ దామోదర కార్తీక మాసాలు అయ్యేంత వరకు కూడా ఇవన్నీ కూడా పాటిస్తూ ఉండండి. ఎటువంటి ప్రజల్ప చేయకుండా భగవత్ చింతనే చేస్తూ పాపాన్ని ఆచరించకుండా 10 మందికి బృందావనం యొక్క మహాత్మ్యం చెప్పుకుంటూ ఆ మన మనస్సులో కేవలం అబ్బో రాధాశ్యామ్ సుందర్, ఓహో యమునా నది, ఆ కదంబవట అలా మనసులో భావించుకుంటూ ఉన్నామనుకోండి, మన ఇల్లే మనస్సే ఒక బృందావనంగా మారిపోతుంది. మరి బృందావనం మాత్రం ఏమవుతుందో తెలుసా అండి? బృందావనం పరిత్యజ్య పదమేకం నగచ్చతి. ఎక్కడెక్కడైతే బృందావనం ఉంటుందో అక్కడ నుంచి అక్కడ కృష్ణుడు ఎప్పుడు కూడా బయటికి వెళ్ళడటండి. మన మనస్సును బృందావనం చేసుకున్నామనుకోండి మన మనస్సులోనే ఎప్పటికీ ఆ కృష్ణుడు అలానే ఉండిపోతాడనమాట. అందుకోసమని మనము ఈ యొక్క బృందావన యాత్ర 30 రోజుల కంటే ఎక్కువ రోజు నిరన్నర రోజుల వైపు మనం చేసుకుంటూ ఉన్నాము. బృందావనం యొక్క మహాత్మ్యం ఏంటో తెలుసా అండి? మథుర అన్ని తీర్థస్థలాల్లో అన్నిటికంటే గొప్పదైన విశిష్టమైన వైభవమైన తీర్థం ఏదన్నా ధామం ఉంటే అది మథురా మండలం. అటువంటి మథురలో వైభవమైన ప్రదేశం శ్రీ బృందావన క్షేత్రం. అటువంటి బృందావన క్షేత్రంలో గోవర్ధనగిరి, అటువంటి గోవర్ధనగిరిలో ఉండే రాధాకుండ్, వీటన్నిటినీ కూడా మనం దర్శనం చేస్తూ ఉన్నామన్నమాట. అయితే మీకు ఒక విషయం చెప్తాను, ఈ బృందావనం అంటే సాక్షాత్తుగా కృష్ణుడుండే గోలోక బృందావనానికి అభిన్నం. ఎందుకు తెలుసా అండి? ఇప్పుడు మీరందరూ యాత్రల మథురాకు వచ్చారు కదండి. మథురాకు వచ్చినప్పుడు మనం ఏం చేసాం? మన బ్యాగ్స్ చదురుకున్నాం. సార్ బ్యాగ్ లో ఏం పెట్టుకున్నాం? మన దుప్పట్లు పెట్టుకున్నాం, మన బట్టలు పెట్టుకున్నాం, మనకు కావాల్సిన మందులన్నీ పెట్టుకున్నాం, మనకు కావాల్సిన వస్తువులన్నీ పెట్టుకున్నాం, బ్రష్, పేస్ట్, సోపు, దుప్పటి, టవల్ అన్ని కూడా పెట్టుకొని కదండి వచ్చింది. అంటే మనం ఎక్కడైనా ప్రదేశానికి వెళ్తున్నా మన సామాన్లు అన్నీ తీసుకొని అక్కడికి వెళ్తాం, అక్కడ ఉంటాం, మళ్ళీ అయిపోయాక ఆ సామాన్లన్నీ తీసుకొని వస్తాం, అంతే కదండి. అలా కృష్ణుడు ఈ భౌతిక జగత్తుకు వచ్చినప్పుడు కూడా తన సామాగ్రి సామాన్లతో పాటు వచ్చారు కదండి, అదే బృందావన క్షేత్రం అనమాట. కానీ ఇక్కడికి వచ్చేసాక మనందరం ఎంత నచ్చామంటే భగవంతుడికి ఈ ప్రదేశాన్ని వదిలేసి వెళ్ళలేదట. అందుకోసం ఆ బృందావనాన్ని అక్కడే వదిలేశారు. అయితే మనకు అనిపిస్తుంది, అయ్యా బృందావనమా ఇదా, ఇదేంటి ఇంత పొల్యూషన్ గా ఉంది, ఇదేంటి ఇన్ని బిల్డింగ్లు ఉన్నాయి, ఇదేంటి అది ఉంది అని అంటే, మనకి ఎవరినైనా నిజంగా మనం ఆ యొక్క తీర్థస్థలాన్ని దర్శించాలి అని అంటే మనకు కావాల్సింది ఈ భౌతిక చక్షువులు కాదండి, ఆధ్యాత్మిక చక్షువులు. ప్రేమాంజనా చురిత భక్తి విలోచనేనా సంత సదైవ హృదయేషు విలోకయంతి యం శ్యామ సుందరం అచింత్య గుణస్వరూపం గోవిందమాది పురుషం తమహం భజామి. మనకట ఒక ఆయింట్మెంట్ కావాలట, ఆయింట్మెంట్ పూసుకుంటే మనకి బృందావనం నిజమైన ఆధ్యాత్మిక బృందావనంగా కనిపిస్తుందట. ప్రభుజీ కొంచెం చెప్తారా ఏ షాప్ లో దొరుకుతుందో అని అంటే, షాప్ లో దొరకదండి, అది భాగవతంలో దొరుకుతుంది, భగవద్భక్తుల సాంగత్యంలో దొరుకుతుంది. మీరు మనసు పెట్టి మీ మనసులో ఈ ఇచ్చ కలిగింది అనుకోండి, అయ్యా నేను బృందావనాన్ని దర్శించాలి అని అనుకుంటున్నా, కానీ ఈ పరిస్థితిలో అక్కడికి వెళ్ళలేకపోతున్నా, కాబట్టి మానసికంగా ఈ రాధారాణి యొక్క కృప చేత నాకు వచ్చిన ఈ అవకాశాన్ని నేను ఉపయోగించుకొని ఆ బృందావనం గురించి శ్రవణ చేసి దాన్ని నేను మనసులో ధరిస్తూ నిరంతరం బృందావనం గురించి చింతన చేస్తున్నా అనంటే మీకు బృందావనం పట్ల ప్రేమ కలిగినట్టు కదండి.
ఎప్పుడైతే ఆ క్షేత్రం పట్ల ప్రేమతో ప్రేమాంజన చురిత భక్తి విలోచనైన ప్రేమ అనే ఆయింట్మెంట్ మన కళ్ళకి రాసుకుంటే అప్పుడు మనకి అనిపిస్తుందట. కాటిక కాదండి రాసుకోవాల్సింది, ప్రేమ అనే ఆయింట్మెంట్ అట, అది రాసుకుంటే చక్కగా మనకి కనిపిస్తుందట. అలా ప్రేమతో భక్తితో ఈ బృందావన క్షేత్ర దర్శనాన్ని మనం చేయడానికి ప్రయత్నిద్దాం. అయితే వరాహ పురాణం ఈ బృందావన క్షేత్రం యొక్క మహాత్మ్యం చెప్తుందండి. సమస్త తీర్థములు, సమస్త ఆధ్యాత్మిక ప్రవేశములన్నిటికంటే ముఖ్యమైనది, అన్నిటికంటే అగ్రమైనది మథురా బృందావన క్షేత్రము. ఆ బృందావనం ఒక్కటి పట్ల మనం యొక్క ఆసక్తి కలిగించుకున్నాం అనుకోండి, ఇంకా జీవితంలో ఏ తీర్థస్థలానికి వెళ్ళవలసిన అవసరం లేదట. అన్ని తీర్థములు కలిగి ఉన్న ప్రదేశం ఏదన్నా ఉంటే అది బృందావన క్షేత్రం మాత్రమే. ఎంత వైభవం అండి బృందావన క్షేత్రం! ఎంత భగవద్భక్తులందరూ కూడా అక్కడే ఉండి వాళ్ళ యొక్క జీవితాన్ని సార్థకం చేసుకున్న క్షేత్రం. మనకి తెలుసు ధ్రువుడు భాగవతంలో ఎక్కడండి వెళ్ళి తపస్సును ఆచరించండి, ఆ మధువన్ బృందావనంలో ఆచరించారు. అంబరీష మహారాజు ఏకాదశి వ్రతం చేశారు, ఏ క్షేత్రంలో ఆచరించారు? బృందావన క్షేత్రంలో ఆచరించారు. ప్రహ్లాదుడు తన తండ్రికి హితబోధ చేస్తూ ఒక విషయం చెప్పాడు, వనం గతోయ హరిమాశ్రయతి, అయ్యా నువ్వు అరణ్యానికి వెళ్ళి హరిని ఆశ్రయించు. హరిని, భగవంతుడైన శ్రీకృష్ణుని మనం ఆశ్రయించాలి అని అంటే కేవలం బృందావనంలో. భగవంతుడు కదా, అదే కదండి చెప్పింది భగవద్గీతలో. ఏమన్నారు భగవద్గీతలో? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. వ్రజ అంటే బృందావనం, బృందావనంకి వచ్చి నా శరణు వేడు అని భగవంతుడు చెప్తున్నారన్నమాట. అటువంటి అద్భుతమైన క్షేత్రము, శంకరాచార్యులు రామానుజులు యొక్క అభిమాన స్థలం బృందావన క్షేత్రం, మధ్వాచార్యులు శ్రీ చైతన్య మహాప్రభు వల్లభాచార్యులు వీళ్ళందరూ ఆరాధించిన క్షేత్రం ఏదన్నా ఉంటే అది బృందావనం మాత్రమే. అటువంటి అద్భుతమైన వైభవమైన బృందావనం, అలానే యమునా నది. ఎంత గొప్ప యమునా నది అండి! ఎంత గొప్ప యమునా నది అని అంటే, వామనుడు ఒక్కసారి ఇంతింతై వటుడింతయ్యై తనకు తానింతయ్యై అహోబీధిపై అంతై చంద్రమండలపై అంతై సత్యపదంబు చేరే బ్రహ్మాండాంత సంబర్ధి అని వామనమూర్తిగా పెరిగిపోయినప్పుడు బ్రహ్మ కడిగిన పాదము అని మన అన్నమాచార్య కీర్తనలో మనం వింటాం కదండి. అలా బ్రహ్మ కమండలం నుంచి వచ్చే జలము గంగానది, లేదా ఆ విరజా నదికి ఒక చిల్లు పడి అందులో నుంచి భగవంతుడి యొక్క శ్రీపాదాలు కడుగుతూ బయటికి వచ్చిన నది గంగానది. గంగానదికి ఎన్నిసార్లు భగవంతుడి యొక్క పాదస్పర్శ కలిగిందండి? ఒక్కసారి. ఏ అవతారంలో? వామనుడి యొక్క అవతారంలో. కానీ యమునా నది చేసుకున్న పుణ్యం ఏంటో తెలుసా అండి? ప్రతిరోజు మా కృష్ణుడు, మన కృష్ణుడు ప్రతిరోజు ఆ యమునా నదికి వెళ్ళటం, అక్కడ ఆడుకోవటం, అక్కడ స్నానం చేయటం, అక్కడ జలక్రీడ రావటం, ప్రతిరోజు కూడా ఆ భగవంతుడి యొక్క శ్రీ చరణ స్పర్శ కలిగిన నది ఆ యమునా నది అనమాట. అటువంటి అద్భుతమైన నది. మన శాస్త్రం ఏం చెప్తుందో తెలుసా అండి? గంగానది యమునా నది మధ్యలో తేడా ఏంటో తెలుసా? గంగానదిని 100 సార్లు శుద్ధీకరణ చేస్తే యమునా నది అవుతుందట. అంత వైభవం ఆ యమునా నదికి. అటువంటి బృందావనం, అటువంటి యమున, అక్కడుండే అద్భుతమైన వనముల యొక్క దర్శనం, అలానే కృష్ణుడి గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఆకర్షతి ఇది కృష్ణ, అందరి మనసులని ఆకర్షించేవాడు కృష్ణుడు. అటువంటి కృష్ణుడి యొక్క వైభవం గురించి, ఆ కృష్ణుడి యొక్క దివ్య సౌందర్యం గురించి, ఆ కృష్ణుడి యొక్క లీలల గురించి మనం తెలుసుకోబోతున్నాం ఈ యొక్క యాత్రలో. మీకు ఒక విషయం చెప్పనా అండి, భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక జగత్తులో కృష్ణుడు చేసే లీలల కంటే ఈ భౌమ బృందావనంలో చేసే కృష్ణుడి యొక్క లీలలు ఇంకా ఆకర్షణీయంగా ఉంటుందట. అదేంటండి అలా అంటారు అంటే, గోలోక బృందావనం కంటే గొప్పది మన దగ్గర ఉన్న బృందావనమా అని అంటే అవును. ఎలా తెలుసా మీకు? ఉదాహరణ చెప్తున్నాను. ఇప్పుడు ఒకళ్ళు మీకు బంగారం షాప్కి వెళ్ళారనుకోండి, బంగారం షాప్ లో మీరు ఒక నగ కొనుక్కోవాలి, ఒక బంగారం నెక్లెస్ చూస్తారనుకోండి, అది మనకి ఎలా చూపిస్తారండి? ఒక డార్క్ బ్యాక్గ్రౌండ్ లో ఆ బంగారు నెక్లెస్ పెట్టి మీకు చూపిస్తారు, అవునా? బ్లాక్ కలర్ వెల్వెటో, లేదా రెడ్ కలర్ వెల్వెటో, లేదా పర్పుల్ కలర్ వెల్వెటో దానిపైన ఈ బంగారు నెక్లెస్ పెట్టి మీకు చూపిస్తారు. అప్పుడు దాని డిజైన్, దాని ఎలా మెరుస్తుంది, అవన్నీ మీకు మంచి కనిపిస్తాయి. లేదా ఒక బంగారు పట్టు రంగు చీర పైన బంగారు నెక్లెస్ పెట్టారనుకోండి, మీకు ఏమైనా అర్థం అవుతుందా? ఎంత బాగుంది, ఎంత మెలమెలలో మెరుస్తుంది, అవన్నీ మనకు అర్థం కాదు.
అలే ఆధ్యాత్మిక జగత్ అంటే ఆ బంగారం లాగా మిలమిల మెరిసే ప్రదేశం అన్నమాట. అక్కడ కృష్ణుడి యొక్క లీలలు చేస్తున్న వైభవంగానే కనిపిస్తుంది, కానీ బంగారం పట్ల బంగారం పెట్టినట్టు అన్నమాట. అంత వైభవంగా ప్రకాశించవు. కానీ ఈ భౌతిక జగత్ ఎలాంటి ప్రదేశం అండి, అగాధం అనంత కూపం, అటువంటి బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అన్నమాట. మొత్తం కలోదోష నిదే రాజన్ అస్తి ఏకోన్ మహాన్ గుణాన్, అటువంటి నల్లటి అంటే అజ్ఞానంతో తమస్సుతో కూడుకున్న ఈ జగత్తులో కృష్ణుడి యొక్క లీలలు ప్రకాశింపబడేసరికి అలా నల్లటి బ్యాక్గ్రౌండ్ పైన బంగారం పెడితే ఎలా ఉంటుందండి, అలా ఉంటుందన్నమాట. మీకు ఇంకా అర్థం అవ్వాలి అనంటే కాంట్రాస్టింగ్ కలర్స్, అలానే కదండి ఈసారి ఫ్యాషన్, ఇప్పుడు ట్రెండ్ అవుతున్న ఫ్యాషన్ మనం కాంట్రాస్ట్ అన్నమాట. అలా ఈ భౌతిక ప్రపంచం పైన కృష్ణుడి యొక్క లీలలు కాంట్రాస్ట్ అన్నమాట. అందుకోసమని అవి ఇంకా వైభవంగా ఎంతో మధురాతి మధురంగా ప్రకాశింపబడతాయి అన్నమాట. అయితే ఆధ్యాత్మిక జగత్తులో ఇక్కడ కృష్ణుడైతే పూతన కేశి త్రినావర్త అరిష్టాసుర బకాసుర వ్యోమాసుర వీళ్ళందరినీ సంహరించారు కదండి. మరి ఆధ్యాత్మిక జగత్తులో అసురులు ఉంటారా అంటే అక్కడ అసురులు ఉంటారు కదా, అక్కడ అందరూ కూడా భగవద్భక్తులే. మరి ఆధ్యాత్మిక జగత్తులో వీళ్ళందరినీ సంహరించరా అంటే అక్కడ ఈ సంహరించే లీలలే లేవండి. కేవలం కూడా అక్కడ గోపులు అందరూ అనుకుంటారట, ఓ కేశీ వస్తున్నాడు అని వాళ్ళ గురించి మాట్లాడుకుంటారట, కానీ అక్కడ నిజంగా అసురులు లేవట. కానీ ఈ భౌతిక జగత్తులో మాత్రం ఆ అసురుడు రావటం, మన కృష్ణయ్య చిన్ని చిన్ని చేతులతో వాటిని సంహరించటం, దేవతలందరూ వచ్చి ఆయన యొక్క గుణగణాలను పాడటం, మన గోపబాలలందరూ కూడా నృత్యం చేస్తూ మా కృష్ణయ్య మమ్మల్ని కాపాడాడు అన్న ఆనందంతో ఉండటం, ఇవన్నీ కూడా ఈ భౌతిక జగత్తులో ఉండే బృందావనంలో మాత్రమే జరుగుతుంది. కాబట్టి మనం ఎంతో అదృష్టం చేసుకున్న వాళ్ళం ఈ యొక్క బృందావనం గురించి మనం వినబోతున్నాం, బృందావనం గురించి వినబోతున్నాం, శ్రీ చైతన్య మహాప్రభువుల గురించి వినబోతున్నాం. ఎందుకంటే శ్రీ చైతన్య మహాప్రభు యొక్క కృప వల్లనే మనము బృందావనాన్ని దర్శనం చేసుకోబోతున్నామండి. ఇప్పటి నుంచి 5000 సంవత్సరాల పూర్వం శ్రీకృష్ణుడు సాక్షాత్తుగా బృందావనంలో అవతరించారు. కృష్ణుడి యొక్క పరిసమాప్తి జరిగిపోయింది. జరిగిపోయాక తన యొక్క కుమారుడైన ప్రద్యుమ్నుడు, ప్రద్యుమ్నుడి యొక్క కుమారుడు పేరు అనిరుద్ధ, అనిరుద్ధుడి యొక్క కుమారుడు పేరు వజ్రనాభ అనే మహారాజు అన్నమాట. అయినా కృష్ణుడికి సంబంధించిన లీలాస్థలములన్నీ కూడా బృందావనంలో చక్కగా ఏర్పరిచి అక్కడ 16 దివ్యమైన శ్రీకృష్ణుడి యొక్క విగ్రహాలను స్థాపించి వైభవంగా ఆ బృందావనాన్ని ప్రకాశింపజేశారు. 5000 సంవత్సరాలలో ఆయన స్థాపించిన విగ్రహాలన్నీ, ఆయన వెతికి చూసిన లీలాస్థలులన్నీ కూడా లుప్తమైపోయాయి. దాని తర్వాత ఎవరు దాన్ని బయట పెట్టారు అంటే కేవలం శ్రీ చైతన్య మహాప్రభులు యొక్క దివ్య కృప చేత మాత్రమే మనము ఈ యొక్క బృందావనాన్ని ఈరోజు దర్శనం చెయ్యబోతున్నాం. ఎటువంటి మహాప్రభు అండి, ఆరాధ్యో భగవాన్ బ్రజేశతనయ తద్దామ బృందావనం అనార్పితం చరించిరాత్ కరుణయా అవతీర్ణత్ కలౌ సమర్పేతుం ఉన్నతోజ్వల రస స్వభక్తిం శ్రియ రాధాకృష్ణ ప్రణయ వృద్ధి హ్లాదిని శక్తిరస్మాత్ అని ఇలా వైభవంగా ఆ రాధాకృష్ణ శ్రీకృష్ణ చైతన్య రాధాకృష్ణ నాహి అన్య అటువంటి శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు 500 సంవత్సరాల క్రితం తాను స్వయంగా ఆ బృందావనంలో ఉండే ప్రతి దివ్య దేశాన్ని కూడా వెతికి చూపించి ఈ లోకానికి ప్రకాశింపజేశారన్నమాట. శ్రీ చైతన్య మహాప్రభులతో పాటు శ్రీ చైతన్య మహాప్రభుల యొక్క 6 ముఖ్యమైన శిష్యులు, వాళ్ళని షడ గోస్వాములు అని అంటారు. వాళ్ళందరూ కూడా ఒకటే ఒక్క సేవను అందించారండి, బృందావనంలో ఉండే ప్రతి ఆలయాన్ని ప్రతి లీలాస్థలిని బయటికి ప్రకాశింపజేసి మనందరికీ అందించారు. ఆ గోస్వాములు లేకుండా రాధా శ్రీ ఆ గోస్వాములు చేసిన పని ఏంటి అనంటే వాళ్ళందరూ కూడా శాస్త్రాలను మొత్తం అధ్యయనం చేసి అక్కడ ఎక్కడెక్కడ కృష్ణుడు చేసిన లీలలున్నాయో వాటన్నిటినీ కూడా భద్రపరిచి వాటిని స్థాపించి ఈ లోకానికి అందించారన్నమాట. అయితే ఆ గోస్వాముల తర్వాతే మొఘల్ యొక్క రాజ్యం ఈ భారతదేశంలో ప్రారంభమైందండి. ఔరంగజేబ్ అనే ఒక దుష్టుడు అక్కడుండే బృందావనంలో ఉండే ఆలయాలను మొత్తం కూడా ధ్వంసం చేసేసి అక్కడుండే స్త్రీ విగ్రహాలన్నీ కూడా రాజా మాన్సింగ్ జైపూర్కి తీసుకెళ్ళిపోయారన్నమాట. కాపాడినబడి అక్కడి నుంచి ఉన్న లీలాస్థలన్నీ అలా ఉండిపోయాయి బృందావనం. అలానే ఆ శ్రీ చైతన్య మహాప్రభు గోస్వాముల యొక్క కృప చేత ప్రకాశింపబడింది. కానీ ఈరోజు మనందరం ఇంత చక్కగా మంచి భావనతో
బృందావనం గురించి వింటున్నాము అని అంటే కేవలం శ్రీల ప్రభుపాదుల వారి వాళ్ళు మాత్రమే. ఎందుకు తెలుసా అండి, 70 సంవత్సరాల వయసులో అందరూ కూడా మీరు బృందావనానికి వెళ్ళారనుకోండి, ముసలి వాళ్ళందరూ కూడా బృందావనానికి వచ్చేస్తారు. ఎందుకు తెలుసా అండి, అక్కడ మా శరీరాన్ని వదిలేసేయాలి అనే ఒక ఇచ్ఛతో. కానీ మన శ్రీల ప్రభుపాదులు మాత్రం 70 సంవత్సరాల వయసులో ఆ బృందావనాన్ని వదిలేసి ఈ ప్రపంచ భ్రమణ చేశారు. ఎందుకండి, ప్రపంచాన్ని మొత్తం బృందావనానికి తీసుకొని రావడానికి. అటువంటి శ్రీల ప్రభుపాదులు వారి యొక్క త్యాగం, శ్రీల ప్రభుపాదులు వారి యొక్క కృప చేత మాత్రమే మనము బృందావన దర్శనం చేసుకోబోతున్నాం. శ్రీ చైతన్య మహాప్రభు, షడ గోస్వాములు, శ్రీల ప్రభుపాదులు వారు వీళ్ళందరినీ కూడా మనం తలుచుకొని, శ్రీల జయపతాక స్వామి మహారాజ్ అంటారు, యది ప్రభుపాద్న హోయ్తో కబే కీ హోయ్తో, ప్రభుపాదు లేకపోతే మన పరిస్థితి ఏంటి అని. అందుకోసం వీళ్ళందరికీ కూడా మన యొక్క కృప, మన యొక్క కృతజ్ఞత తెలుపుకోవడానికి ఒకసారి వాళ్ళందరికీ కూడా మనం మనసు వంచి నమస్కారం చేసుకొని మన యొక్క యాత్ర ప్రారంభించుకుందాం అన్నమాట. అయితే మీరందరూ కూడా ఒక విజ్ఞప్తి, ఒకసారి అందరూ కూడా చేతులు జోడించండి, చేతులు జోడించి కళ్ళను మూసుకొని శీల శ్రీ చైతన్య మహాప్రభువుని మనందరం కూడా ఒకసారి మీ ఆయన యొక్క కృపచేతనే మనం ఈరోజు ఆ బృందావన దర్శనం చేసుకుంటున్నాం కాబట్టి, శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం ఏన భూతలే స్వయం రూప కదామహ్యం దదాతి స్వపదాంతికం, నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః, నమో విష్ణుపాదాయ కృష్ణ పృష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. ఈ మూడు ప్రార్థనలు చేసుకొని మనం శ్రీ చైతన్య మహాప్రభులని, షడ గోస్వాములని, మన శ్రీల ప్రభుపాదుల వారిని తలుచుకుందాం. దాని తర్వాత మనందరికీ ఉండే ఒక ప్రశ్న ఏంటండి, అది ఈ యాత్ర చేస్తే మాకేంటి, మా ఇంటికి వస్తే ఏం తీసుకొస్తారు, మీ ఇంటికి వస్తే మాకేం ఇస్తారు, ఇదే కదండి మనందరి భావన. సరే అయ్యా, ఇంత వైభవాన్ని చెప్పాను, దాని తర్వాత కూడా నాకేంటి, మనకి ఫలశ్రుతి లేనిది మన బండి ముందుకెళ్ళదు, కాబట్టి బృందావన దర్శనం చేసుకుంటే ఏమవుతుందో కూడా మీకు ఒకసారి చెప్పేస్తాను. కేవలం బృందావనం యొక్క మహిమ చెవుల ద్వారా శ్రవణం చేయటం చేత, అందరూ వింటున్నారా, కేవలం బృందావనం గురించి మన చెవుల ద్వారా శ్రవణం చేయటం చేత మన తల్లిగారి వైపు 200 తరాలు, తండ్రి వైపు 200 తరాలు ఉద్ధరింపబడతాయట. ఎన్ని తరాలండి, తల్లిగారి వైపు 200 తరాలు, తండ్రి గారి వైపు 200 తరాలు ఉద్ధరింపబడతాయట కేవలం మనం బృందావనం గురించి శ్రవణం చేయటం చేత. బాగుందా ప్రభుజీ, ఇది ముందే చెప్తే మేము అందరినీ తీసుకొచ్చేవాళ్ళం కదా అని అంటున్నాము. అయితే ఇప్పటికైనా సమయం లేదు, అందరికీ కూడా చెప్పండి ఈ యొక్క బృందావనం యొక్క మహిమ గురించి మన అందరం కలిసి చర్చ చేస్తున్నాం కాబట్టి మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి, బంధుమిత్ర పరివారానికి తెలియజేయండి, తెలియజేసి అందరం కలిసి ఈ బృందావన యాత్ర చేసుకునే ఒక అవకాశం మనకు వచ్చింది కాబట్టి దీన్ని వినియోగించుకుందాం. అలానే బృందావన క్షేత్రం ఎంత గొప్ప క్షేత్రము అని అంటే, ఒక జన్మలో ఎవరైనా ఆ బృందావనం గురించి విన్న, బృందావనానికి వెళ్ళి అక్కడ ఉండే క్షేత్రములను దర్శించిన, ముల్లోకాల పరిక్రమ చేసిన పుణ్యం ఆయనకి దక్కుతుందట. అయితే మనము ఈ పుణ్యం కోసమా చేస్తుంది బృందావన క్షేత్రం అని అంటే, కాదండి, కృష్ణుడి పట్ల భక్తి కావడం కోసం. అయ్యా కృష్ణ, నీ యొక్క దివ్య చరణముల పట్ల, నీ యొక్క దివ్య లీలల పట్ల నా మనసు రమించాలి, నీ భక్తి నాకు కావాలి అనే ఒక సంకల్పంతో మనం ఈ యొక్క బృందావన యాత్ర చేస్తున్నాం కాబట్టి వీటిని మనము చక్కగా గుర్తుపెట్టుకుంటూ మీకు ఒక ఐటినరీ ఇవ్వాలి కదండి నేను, మీకు నేను మీ యాత్ర గైడ్గా, ఓకేనా? సరే, మీరందరూ ఓకే అన్నారు కాబట్టి నేను చెప్తాను. అయితే మీకు ఒక ఐటినరీ ఇస్తాను నేను ఈరోజు, ఎక్కడెక్కడికి మనం వెళ్ళబోతున్నాం అని అంటే, మనము ఈ యొక్క నెలన్నర రోజుల యాత్రలో బృందావన క్షేత్రాన్ని దర్శించబోతున్నాం, అలానే మథురా మండల పరిక్రమను మనం చేయబోతున్నాం. అక్కడే బృందావనంలో ఉండే ప్రతి అరణ్యానికి కూడా మనం అక్కడికి వెళ్ళి ఆ వనంలో ఉండే దివ్య తీర్థములన్నీ కూడా దర్శనం చేయబోతున్నాం. అలానే
బృందావనం మొత్తం కూడా పరిక్రమ చేయబోతున్నాం. బృందావనంలో 7 ముఖ్యమైన ఆలయాలు ఉన్నాయి. రాధా గోవింద ఆలయం శ్రీల రూప గోస్వామి స్థాపించింది, రాధా మదన్మోహన్ ఆలయం శ్రీల సనాతన గోస్వామి స్థాపించింది, శ్రీ రాధా గోపినాథ్ ఆలయం శ్రీ మధుపండిత్ గోస్వామి స్థాపన చేసింది, రాధా రమణ్ మందిర్ మన గోపాలభట్ట గోస్వామి స్థాపన చేసింది, రాధా దామోదర్ మందిర్ శ్రీల జీవ గోస్వామి స్థాపన చేసింది, గోకులానంద మందిర్ లోకనాథ గోస్వామి స్థాపన చేసింది, శ్యామసుందర మందిర్ శ్యామానంద ప్రభు స్థాపన చేసింది అన్నమాట. ఈ 7 ముఖ్యమైన ఆలయాలన్నీ కూడా మనం దర్శన చేయబోతున్నాం. అలానే ఎక్కడెక్కడికి మనం వెళ్తే అక్కడక్కడ నీళ్ళ చెప్పుకొని ఆ దర్శనాన్ని చేసుకోబోతున్నాం అన్నమాట. ఓకేనా? మీరందరూ మీరందరూ చక్కగా మాతో పాటు ఈ యాత్ర చేయాలి అని అనుకుంటున్నారా? చాలా సంతోషం. అయితే మరి మీరు ఐటనరీ ఇచ్చిన బానే ఉందండి, మరి మన రూట్ ఏంటి అని అంటే, మనం కొత్తగా కనిపెట్టిన రూట్ కాదండి. శ్రీ చైతన్య మహాప్రభు ఎలా ఎలా ఏ ఏ ప్రదేశానికి వెళ్ళారో ఆయన వెనకాల మనందరం కూడా వెళ్దాం. మనందరం కూడా శ్రీ చైతన్య మహాప్రభు యొక్క సంతతి కదండి, ఆయన చూపించిన మార్గమే కదండి మనము ఆచరించేది. కాబట్టి ఆయన వెనకాలనే వెళ్తున్నాం. అయితే శ్రీ చైతన్య మహాప్రభు మొట్టమొదట ఏ ప్రదేశానికి వెళ్ళారో మీకు తెలుసా అండి? బృందావనానికి వచ్చినప్పుడు మథురాకి వెళ్ళారట. ఆయన మథుర చూడంగానే వెంటనే ఆ భూమి మీద పడిపోయి దండవత్ ప్రణామాలను సమర్పించి ఆయన మనస్సులో అబ్బో కృష్ణుడు పుట్టిన జన్మస్థలమా అని ఒక అద్భుతమైన భక్తి భావన ఉప్పొంగి ఆ మథుర నగరంలోకి ప్రవేశిస్తున్నారట. అయితే మనందరం కూడా ఆ భక్తి భావనతో ఆ భగవత్ ప్రేమతో ఆ మథుర నగరంలోకి ప్రవేశించాం. అయితే మనము ఒకళ్ళ ఇంటికి వెళ్ళాలనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ అక్కడుండే సెక్యూరిటీ, అక్కడుండే ఎవరైతే కాపలాదారుడు ఉన్నారో ఆయన పర్మిషన్ తోటే కదండి మనం లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు ఒక సొసైటీ లోపలికి వెళ్ళాలి అని మనం అనుకున్నాం అనుకోండి, ఏం చేయాలి? ఫస్ట్ అక్కడుండే వాడు ఏం చేస్తాడు, మన డీటెయిల్స్ తీసుకుంటాడు, తీసుకొని ఆ ఇంటి ఓనర్కి పంపిస్తాడు. వాడు యాక్సెప్ట్ చేయాలి, అప్పుడే మన వెహికల్ని లోపల పంపిస్తారు, అంతేనా? అలా మథురా వృందావన క్షేత్రానికి ఒక క్షేత్ర పాలకులు ఎవరు అంటే, అది శివుడు అనమాట. వైష్ణవానాం యథాశంభువు అని అంటాం. కాబట్టి ఈ మథురా క్షేత్రానికి కాపలాగా ఉండే 4 శివుళ్ళని మనం ముందుగా వాళ్ళ యొక్క పర్మిషన్ని మనం అడుగుదాం. ఎవరండి వాళ్ళు అనంటే, గోకేశ్వర మహాదేవ, పిప్పలేశ్వర మహాదేవ, రంగేశ్వర మహాదేవ, భూతేశ్వర మహాదేవ. ఈ 4 మథురాకి 4 వైపులా ఉండి ఆ మథురా నగరాన్ని సంరక్షిస్తూ ఉంటారనమాట. అటువంటి శివుడికి ప్రార్థన చేద్దాం. అయ్యా, నీ యొక్క పర్మిషన్తో ఈ మథురా మండలం లోపల నేను ప్రవేశింపబడుతున్నాను. కృష్ణుడి యొక్క ఆ దివ్య క్షేత్రానికి అనుమతి మనకు కావాలి అనంటే ఇద్దరి యొక్క కృప మనకు కావాలి. మొట్టమొదటిది శ్రీమతి రాధారాణి. అది నిజంగా కృష్ణుడి యొక్క క్షేత్రం కాదండి, మన రాధారాణి యొక్క క్షేత్రం. ఆ రాధారాణి యొక్క విశేషమైన కృప ఎవరిపైన ఉంటుందో వాళ్ళు మాత్రమే బృందావనం గురించి అర్థం చేసుకోగలరు, వాళ్ళు మాత్రమే బృందావనంలోకి అడుగు పెట్టగలరన్నమాట. ముందుగా మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? మథురాలో కదండి, మీరు మథురాకు వచ్చేసారు అని అంటే రాధారాణి యొక్క కృప కలిగింది మీ అందరి పైన. అయితే మథురాకు వచ్చేసారు కదా, ఇప్పుడు మనం అక్కడ ఉండే పిప్పలేశ్వర మహాదేవ వీళ్ళందరినీ కూడా పర్మిషన్ అడిగి మనం మథురా నగరం లోపలికి వెళ్దాం. మథురాలో అడుగు పెడుతున్నాం కదండి, ఒక్కసారి తల వంచి మనస్ఫూర్తిగా ఆ మథురా నగరానికి, కృష్ణుడు పుట్టిన భూమండి, ఎంత గొప్ప భూమండి. మీకు తెలుసా అండి, ఎవ్వరు దేవళ్ళు కూడా ఈ యొక్క లోకానికి రావాలి అని అనుకోరట. వాళ్ళకి ఈ భౌతిక జగత్తు ఈ భూలోకం వైపు వస్తూ ఉంటే వామిటింగ్ వస్తూ ఉంటుందట, నాజియా అని అంటారు. మీకు తెలుసా, ఎప్పుడైనా మీరు ఘాట్ రోడ్లో వెళ్తున్నారనుకోండి, అప్పుడు మీకు ఏమొస్తుంది, కొంచెం కడుపులో తిప్పినట్టు అనిపిస్తుంది కదా, అలా తిప్పుతుందట. ఎందుకంటే మనందరం ఇక్కడ ఉన్నాం కాబట్టి. కానీ శ్రీకృష్ణుడు ఎంత గొప్ప స్వామి అండి, మనల్ని సంరక్షించడానికి మనపై నున్న కృపతో ఈ అజ్ఞానంతో కూడుకున్న ఈ భౌతిక జగత్తులో ఆవిర్భవించి మన కోసం లీలలన్నీ చేసి మనల్ని ఉద్ధరించాలి అని అనుకుంటున్నాడు. అటువంటి కృష్ణుడు అవతరించిన భూమి కాబట్టి దాన్ని నమస్కారం చేసుకొని మా యొక్క యాత్ర మంచిగా జరిపి స్వామి మీ యొక్క ఆశీస్సులతోనే రాధాకృష్ణుల యొక్క వైభవంతో మా యొక్క యాత్ర చక్కగా గడిచి ఆ బృందావన యొక్క వైభవం మొత్తం కూడా మా చెవలారా శ్రవణ చేసి ఇక్కడి నుంచి విని ఇక్కడి నుంచి పంపించకుండా ఇక్కడ సీలు వేసేసి మన మనసులోకి తెచ్చుకొని
ఆ వైభవాన్ని అనుభవిస్తాము అనే ఒక అద్భుతమైన ప్రార్థన ఆ మధుర మండలానికి చేసుకుంటూ మనము ముందుగా ఎక్కడికి వెళ్ళాలి తెలుసా అండి? అక్కడ యమున యమరాజ్ ఒక ఆలయం ఉందన్నమాట, అక్కడికి మనందరం కూడా వెళ్దాం. యమునా నది, యమధర్మరాజు వీళ్ళిద్దరినీ కూడా వజ్రనాభుడు స్థాపన చేశారట. అయితే వాళ్ళిద్దరూ ఎవరండి? యమునా నది ఇంకా యమరాజు అంటే అన్నా చెల్లెళ్ళు. వాళ్ళిద్దరినీ కూడా మనం దర్శనం చేసుకొని మీ యొక్క అనుగ్రహంతో మా యొక్క యాత్ర చక్కగా జరగాలి అనే ప్రార్థన చేస్తూ ఆ యమునా నదికి ఉండే భగవద్ విశేషం ఆ శ్రీకృష్ణుడి యొక్క స్పర్శ మనకు కూడా లభించాలి అనే ప్రార్థన మనం ఆ యమున యమధర్మరాజుకి చేసుకొని అక్కడ నుంచి మనము పిప్పలేశ్వర మహాదేవుడి యొక్క ఆలయానికి వెళ్దాం. అక్కడ పిప్పలాది అనే ఒక ఋషిని కాపాడిన శివుడు కాబట్టి ఆయనకి పిప్పలేశ్వర అనే పేరు వచ్చిందట. అక్కడ కూడా మనం దర్శనం చేసుకుని అక్కడ నుంచి ఒక అద్భుతమైన ఘాట్ యమునా నదికి ఉండే 25 తీర్థములలో ఒక తీర్థము ధ్రువ ఘాట్ అని అంటారన్నమాట. మనందరికీ తెలుసు కదండి, భాగవతంలో ధ్రువుడి యొక్క పిన్న తల్లి ఎప్పుడైతే ధ్రువుణ్ణి అలా బాధ పెట్టిందో ధ్రువుడు వాళ్ళ తల్లి దగ్గరికి వెళ్తారు. అమ్మా ఇలా చాలా మాటలంది, చాలా బాధ వేసిందమ్మా, నాన్న దగ్గరికి వెళ్ళొద్దంటుందమ్మా, నాకు చాలా బాధగా ఉందమ్మా అని అంటే, అయ్యా అందరినీ కన్న తండ్రి, మనందరి శాశ్వత తండ్రి మన స్వామి ఉండగా ఆయనని ఆశ్రయించు అని అంటే, చిన్న పిల్లవాడండి 5 సంవత్సరాలు ధ్రువుడు, ఎక్కడికి వెళ్ళి ఆశ్రయించాలి అని అంటే, వనానికి వెళ్ళు, బృందావనంలో కృష్ణుడు ఉంటాడు, ఆ కృష్ణుణ్ణి ఆశ్రయించు అని చెప్పి పంపిస్తే మార్గంలో ఏం జరిగిందండి? నారదముని వచ్చి ధ్రువుడికి ఉపదేశం చేస్తారు కదా, ఈ విధంగా నువ్వు వ్రతం చేయినానా, ఈ మంత్రాన్ని జపం చేయినానా అని చెప్తారు కదా, ఆ జరిగిన ప్రదేశం ఇక్కడ అన్నమాట. ఈ స్థలంలోనే నారదముని ధ్రువుడికి ఆ కృష్ణ భక్తి గురించి ఉపదేశం చేశారన్నమాట. అటువంటి ధ్రువ తీర్థం అని దీన్ని అంటారు, ధ్రువ ఘాట్. అటువంటి ఘాట్లో మనందరం కూడా చక్కగా స్నానం చేసి ఆ ధ్రువుడు లాంటి నిష్ట, ఆ ధ్రువుడి లాంటి గురుభక్తి, ఆ ధ్రువుడి లాంటి శరణాగతి భావం మనకు కలగాలి అని ప్రార్థన చేసుకొని ఇక్కడ నుంచి విశ్రామ్ ఘాట్ అనే ప్రదేశానికి మనం వెళ్దాం. విశ్రామ్ ఘాట్ లో ఏంటి తెలుసా అండి అద్భుతమైన వైభవం అంటే, ఎప్పుడైతే కంసుణ్ణి సంహరించిన కృష్ణ బలరాములు ఈ ఘాట్ దగ్గరకు వచ్చి ఈ ప్రదేశానికి వచ్చి అక్కడ విశ్రాంతి పొందారట, అందుకోసం ఆ ఘాట్ పేరు విశ్రామ్ ఘాట్ అని అంటారు. అలానే అక్కడ ఎవరే వరాహదేవుడు ఎప్పుడైతే హిరణ్యకశపుని సంహరించారో అక్కడికి వచ్చి చక్కగా విశ్రాంతి పొందారట. అటువంటి అద్భుతమైన ఘాట్ విశ్రాంతి ఘాట్ అని అంటారు. శ్రీ చైతన్య మహాప్రభు ఎప్పుడైతే మథురా నగరానికి వచ్చారో ఆ శ్రీ చైతన్య మహాప్రభులు కూడా ఈ విశ్రామ్ ఘాట్ లో స్నానమాచరించారట. సాక్షాత్తుగా భగవంతుడు విశ్రామం చెందిన ప్రదేశం, అలానే వరాహ భగవానుడు విశ్రామం చెందిన ప్రదేశం ఈ వరాహ ఘాట్, విశ్రామ్ ఘాట్ అని అంటారు. ఈ ప్రదేశానికి వచ్చేసరికి మనకి సాయంకాలం అయిపోయిందట. మనందరం కూడా అక్కడ అద్భుతమైన యమునా నదికి ఆరతిస్తున్నారట. మనందరం ఏం చేద్దామంటే బోట్ పైన ఎక్కడానికి టికెట్ తీసుకొని బోట్ పైన వెళ్ళి ఘాట్ నుంచి ఇటువైపు ప్రదేశానికి వచ్చి బోట్ ద్వారా చక్కగా ఆ యమునా ఆరతిని మనందరం కూడా సేవిద్దాం. చక్కగా ఆ అద్భుతంగా యమునా నదికి ధూపాన్ని ఇస్తున్నారట. మీరందరూ కళ్ళు మూసుకోండి, చక్కగా అక్కడ ధూపాన్ని సమర్పిస్తున్నారట యమునా నదికి. దాని తర్వాత పెద్ద ఆరతి ఇస్తున్నారట యమునా నదికి. ఇవన్నీ చూస్తున్నావు అబ్బా, ఎంత ధన్యం చేసుకున్నావమ్మా యమునా అమ్మా, నీ ఈ యొక్క దివ్య జలములలో శ్రీకృష్ణుడు ప్రతిరోజు జలకాడారా, అయ్యా శ్రీకృష్ణుడి యొక్క దివ్య పాదాను స్పర్శ నీ కలిగిందా, ఎటువంటి పాదాలు మా స్వామివి, సమాశ్రితాయే పదపల్లవ ప్లవం మహత్పదం పుణ్య యశోమురారే భవాంబుదిర్వత్స పదం పరం పదం 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 యద్ విపదాం నతేషాం, అటువంటి శ్రీచరముల యొక్క ప్రతిరోజు కూడా నీకు సాంగత్యం లభించిందా, ఎంత అదృష్టం అయ్యా. నీ యమునా నది ఏమంటారో తెలుసా అండి? పారే కృష్ణ భక్తి అని అంటారు. అటువంటి జలములు మధ్య మధ్యలో పిల్లలు ఏం చేస్తుంటారు, ఆ జలములన్నీ తీసుకొని నొదుటి పైన వేసుకుంటారు, ఇలా ఇలా ఆడుతుంటారు. అలా మనం కూడా మెల్లగా కొద్దిగా యమునా జలాన్ని తీసుకొని మన పైన వేసుకుంటూ ఉన్నామట. అక్కడ జరిగే అద్భుతమైన ఆరతిని మనందరం సేవించామట. మెల్లగా అక్కడి నుంచి దిగి జాగ్రత్తగా ఆ బోటు దిగి మళ్ళీ విశ్రామ్ ఘాట్కి వచ్చి అక్కడ యమునా నదికి ప్రణామం చేసి అక్కడి నుంచి మనం బయలుదేరామట. ఏ ప్రదేశానికో తెలుసా అండి? కృష్ణ జన్మ
భూమి అని అంటారు. అటువంటి అద్భుతమైన జన్మస్థలానికి మనందరం కూడా చక్కగా బయలుదేరాం. బయలుదేరుతున్నప్పుడు మనందరం కూడా ఏం కీర్తన చేస్తున్నాం? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటూ చక్కగా మృదంగాలతో కర్తాళ్ళతో మనందరం కూడా బయలుదేరి ఈ శ్రీకృష్ణ జన్మస్థలానికి విచ్చేశామట. ఇక్కడ మనందరం కూడా చక్కగా ఒక క్యూ లైన్ లో ఏర్పడి కృష్ణ జన్మస్థలం ఎక్కడ ఆవిర్భవించాడండి కృష్ణుడు? ఒక జైల్లో ఆవిర్భవించారు. ఇప్పటికీ కూడా మనందరం బృందావనం మథుర వెళ్ళిన వాళ్ళందరూ కూడా దర్శనం చేసుకుని ఉంటారు ఈ వైభవమైన ప్రదేశాన్ని. ఇక్కడ జన్మస్థలం అని అంటారు. అక్కడ ఒక జైలు ఉంటుంది, దాని లోపల మనకి కృష్ణుడి యొక్క దర్శనం అవుతుంది అనమాట. అయితే ఆ కృష్ణుడిని దర్శనం చేసుకుందాం. ఇప్పుడు మనం ఆ ప్రదేశంలోనే ఉండి అక్కడే మనం నించొని ఆ కృష్ణుడి యొక్క ఆవిర్భావం యొక్క లీలను చర్చ చేసుకుందాం. ఎంత కృపండి భగవంతుడి మన పట్ల అంటే ఆ ఆధ్యాత్మిక జగత్తు ఆ గోలోక బృందావనాన్ని వదిలేసి ఆయన ఈ భౌతిక జగత్తులో మన అందరినీ ఉద్ధరించడానికి కృష్ణ అవతార రూపంలో ఆవిర్భవించారట మన శ్రీకృష్ణ భగవానుడు. ఎవరికి ఆవిర్భవించారండి? దేవకి వసుదేవులకి ఆవిర్భవించారట. ఏ రోజు ఆవిర్భవించారండి? అష్టమి రోజు ఆవిర్భవించారట. ఎంత సమయానికి ఆవిర్భవించారు అంటే మధ్యరాత్రి పూట ఆవిర్భవించారట. శ్రావణ మాసంలో అష్టమి తిథి నాడు మధ్యరాత్రి భగవంతుడు ఈ లోకంలో ఆవిర్భవించారట. ఎంత వైభవం తెలుసా అండి? అప్పుడు అక్కడుండే ఆవిర్భవించే ముందు ఆ నంద మహారాజ్ యొక్క హృదయంలో నుంచి ఆ భగవంతుడు దేవకీదేవి యొక్క హృదయంలోకి ప్రవేశించారట. దేవకీదేవి యొక్క హృదయంలో నుంచి దేవకీదేవి యొక్క గర్భంలోకి వచ్చారట. ఎప్పుడైతే ఈ దేవకీ గర్భంలోకి కృష్ణుడు వచ్చేసాడో అందరి దేవీ దేవతలందరూ కూడా వచ్చి ఆ గర్భంలో భగవంతుని స్తుతించారట. దాన్ని గర్భస్థుతి అని అంటారు. అలా దేవకీదేవి ఒక అద్భుతమైన కాంతి దేవకీదేవి నుంచి బయటికి రావటం మొదలెట్టిందంటే ఎప్పుడైతే మన స్వామి ఆవిడ యొక్క గర్భంలో ఉంటూ ఉన్నారో. అయితే అలా వైభవంగా ఆ దేవకి వసుదేవులకు ఆవిర్భవించిన శ్రీకృష్ణుడు మన స్వామి అనమాట. అయితే ఒకసారి మనందరికీ తెలుసు కంసుడికి పుట్టే అష్టమ గర్భం ఎవరైతే ఉంటారో ఆ కంసుడిని సంహరిస్తారు అని కంసుడికి తెలుసు. అయితే అయినా సరే కంసుడి అలానే దేవకి వసుదేవులను జైల్లో ఉంచారు. అలా ఒక్కొక్క గర్భాన్ని పుట్టినప్పుడు దాన్ని నాశనం చేస్తూ ఉన్నారు. ఎనిమిదో గర్భం శ్రీకృష్ణుడు ఆవిర్భవించారు అని మా యొక్క ప్రభు ఐఐటిలో చెప్తూ ఉన్నారట ఈ కృష్ణుడి యొక్క జన్మ వృత్తాంతం గురించి. అప్పుడు ఒక పిల్లవాడు చెయ్యెత్తాడట. అయితే ప్రభుజీ అన్నారంటే సరే ఏం ప్రశ్న అనేది అని అంటే ఆ ఐఐటిలో చదువుకునే పిల్లవాడు అన్నాడట, అయ్యా కంసుడికి ముందే తెలిస్తే ఎనిమిదో భర్గం కృష్ణుని అంటే భగవంతుడు అవతరిస్తాడు ఆయన నాశనం చేస్తాడు అంటే దేవకిని ఒక సెల్లో వసుదేవుని ఒక జైల్లో పెడితే అయిపోతుంది కదా, పిల్లలే పుట్టేవాళ్ళు కాదు కదా అని అన్నారట. అయితే మా ప్రభుజీ అన్నారట పాపం కంసుడు ఐఐటిలో చదువుకోలేదు కదా అందుకే వాడికి అంత తెలివి లేకుండా పోయింది అని అన్నారట. అలా అయితే ఎక్కడ ఎవరున్నా సరే కృష్ణుడు ఆవిర్భవించాలి అని అంటే ఆయన ఆవిర్భవిస్తారు. కాబట్టి ఆయన ఆవిర్భవించాలని కంసుడిని సంహరించడానికి మాత్రమే కాదండి, మనందరినీ ఈరోజు మీరందరినీ ఇలా చక్కగా కూర్చొని మనందరం భగవంతుడి గురించి మాట్లాడుకొని భగవంతుడి యొక్క నామజపం చేస్తూ భగవంతుడి అయిన శుద్ధ భక్తుడైన శ్రీల ప్రభుపాదులు వారిని ఆశ్రయించి భగవంతుడి యొక్క నిత్యధామమైన బృందావన యాత్ర చేసుకొని మన జీవితాలని తరింపజేయాలి అని భగవంతుడు ఆవిర్భవించారనమాట. అందుకే వినాశాయ చ దుష్కృతాం ముందు చెప్పలేదు, పవిత్రానాయ సాధునా వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని భగవంతుడు ఉపదేశం చేశాడనమాట. అలా భగవంతుడు ఆవిర్భవించాడు. ఎలా ఆవిర్భవించారండి? నాలుగు భుజములతో అద్భుతమైన వైభవ రూపంలో శ్రీకృష్ణుడు ఆవిర్భవించారట. జలధరుదేహు నాజాను చతుర్బాహు సరసీలు జాక్షు విశాలాక్షు జారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిబాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంచనాంచిత విహారు సురకుండల ప్రభాయుత కుంటల లాటు భైఢూర్యమణి గణవర కిరీటు బాలు పూర్ణేందు రుచుజాలు సుగుణాల బాలు భక్తలోక పాలు కృపా విశాలు జూచి తిలకించి పులకించి యొబ్బి చెలరే వసుదేవుడు ఉత్సహింపే. వసుదేవుడి యొక్క ఆనందం పట్టలేకపోయిందండి. ఆయన ఉత్సవం చేస్తున్నాడు, అబ్బో మా కృష్ణుడు భగవంతుడు సాక్షాత్గా దేవకీదేవి యొక్క గర్భంలోంచి జన్మించాడు, మా తరమంతా కూడా మేమందరం కూడా ఉద్ధరి
సంహరింపబడుతున్నాం. ఈ రోజు భగవంతుడు లోక సంహర్షణార్థం ఈ కంసుని సంహరించడానికి వైభవంగా ఆవిర్భవించారు అని ఆ భగవంతుడి యొక్క సౌందర్యాన్ని, ఆ భగవంతుడి యొక్క మాధుర్యాన్ని, ఆ భగవంతుడి యొక్క కృపని, ఆ భగవంతుడి యొక్క గుణాలని వీటన్నిటిని కూడా అనుభవిస్తూ ఆ రోజు వసుదేవుడికి ఎంతో ఆనందం వేసిందటండి. వాళ్ళిద్దరు కూడా అలానే చూస్తూ ఉండిపోయారు స్వామిని. దేవికి దేవి మాత్రం అందట మనం ఏమంటామండి రాముణ్ణి, పితృవాక్య పరిపాలనా దక్షుడు అని అంటామా? ఆయన మాత్రమే తల్లిదండ్రులు చెప్పిన మాటనన్నిటినీ ఆచరించారు అని రామభక్తులు చెప్తారు కదా. ఆయన కంటే గొప్ప మన కృష్ణుడండి. ఎలానో తెలుసా మీకు? అలా ఆయన నాలుగు బాహువులతో ఇలా నించుంటే దేవికి దేవి అండి, అయ్యా నువ్వు ఇలా నించుంటే కంసుడికి తెలిసిపోతుంది నాన్న చిన్నపిల్లవాడు అయిపో. పుట్టంగానే పాపం రామచంద్రుడు పెరిగి అప్పుడు నాన్న మాట విన్నాడు. మా స్వామి మాత్రం, మన స్వామి మాత్రం పుట్టంగానే అమ్మ చెప్పింది చిన్నపిల్లవాడు అయిపో, చిన్నపిల్లవాడైపోయాడు. అందుకోసమని మా స్వామి యొక్క వైభవం అలాంటిది అనమాట. అయితే చిన్నపిల్లవాడిలా మారిపోయాడు. మారిపోయాక అక్కడుండే ఆ జైల్లో ఉండే వాళ్ళందరూ కూడా నిద్రపోయారట. ఎందుకంటే భగవంతుడు ఇచ్చ కదండి, వాళ్ళందరూ నిద్రపోయారట. ఆ దేవకి వసుదేవుని యొక్క సంకల్లు మొత్తం కూడా ఆ చిన్న భిన్నం అయిపోయాయట. అయితే ఆయన యొక్క ప్రేరణతో సంకల్పంతో యమునా నదిలోంచి ఆ వసుదేవుడు కృష్ణుడిని ఒక చిన్న గంపలో పెట్టుకొని యమునా నది దాటుతూ ఈ యొక్క బృందావనానికి వెళ్ళారట. అలా కృష్ణుడు పుట్టిన స్థలం, కృష్ణుడు ఆవిర్భవించిన స్థలం, కృష్ణ జన్మభూమి అటువంటి స్థలంలో అయ్యా నీకంటే పెద్ద ఉపకారం మా జీవితంలో ఇంకెవ్వరు చేయలేదు స్వామి. ఎందుకంటే మీకు ఒక విషయం చెప్పనా, తప్పిపోయిన పిల్లలని తన తల్లిదండ్రులకి దగ్గరికి పంపించే వాళ్ళకంటే పెద్ద ఉపకారం ఇంకెవరైనా చేయగలుగుతారండి. అలా మనం ఏదో స్వామిని మర్చిపోయి ఈ లోకంలో తిరుగుతూ ఉంటే మనకి మనం ఏదో ఇది మనం ఏదో అది. ఒకసారి ఒక ఆయన ఒక వ్యక్తి పిచ్చి ఆసుపత్రి లోపలికి వెళ్తూ ఉన్నాడట. అయితే ముందుగా లోపలికి వెళ్ళంగానే ఫస్ట్ ఒకరిని చూశారట. ఆయన అన్నాడట, నేను దేవుణ్ణి అని అన్నాడట. అయితే లోపలికి వెళ్ళి ఇంకొద్దిగా చూపించారట. అయితే ఇంకొకడు అన్నాడట, నేను ప్రైమ్ మినిస్టర్ని అని అన్నాడట. ఇంకొద్ది లోపలికి వెళ్తే ఇంకొకడు అన్నాడట, నేను ప్రెసిడెంట్ని అన్నాడట. అయితే ఇంకొకడు అన్నాడట, ఓ నువ్వు ప్రెసిడెంట్వా, అయితే నేను వైస్ ప్రెసిడెంట్ని అని అన్నాడట. వీళ్ళందరినీ చూస్తూ ఈయన ఏంటప్పా ఇదంతా, ఎందుకు వీళ్ళ ఇలా మాట్లాడుతున్నారు అని డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగితే, ఏంటండి వీళ్ళు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారంటే దీన్ని పిచ్చండి అని అన్నారట డాక్టర్ గారు. అలానే మనందరి యొక్క స్వరూపం ఏంటండి, జీవేర స్వరూప హోయ్ కృష్ణేర నిత్యదాస్. మనందరం కూడా భగవంతుడి యొక్క దాసులం. ఇది మర్చిపోయి మనం నేను ఇదండి, నేను అదండి, నేను డాక్టర్ అండి, నేను ఇంజనీర్నండి, మాది ఆంధ్ర అండి, మాది తెలంగాణ అండి, మేము ఇదండి అని చెప్పామనుకోండి మనందరిని ఏమంటామండి, పిచ్చి వాళ్ళం అని అంటారు. కానీ మీరెవరండి అని అంటే, నేను దాసుడిని. ఎవరికయ్యా నువ్వు దాసుడివి అంటే, కృష్ణ భక్తుల యొక్క దాసుడి యొక్క దాసుడి యొక్క. నాహం వర్ణి నదిశపతి నావనశ్రో యతిర్వా గోపీభతృహు పదకమలయోర్ దాస 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 దాసాను దాస పరిచారక ప్రత్యవృత్త వృత్తస్య ఇది మాం స్మరలోకనాథ అని శ్రీ చైతన్య మహాప్రభు కులశేఖర అల్వార్లు చెప్పినట్టుగా మనం దాసుడి యొక్క దాసుడి యొక్క దాసుడి యొక్క దాసుడి యొక్క దాసుడి యొక్క దాసుణ్ణి. అటువంటి దాసత్వాన్ని ప్రకటించుకునే స్వామి యొక్క జన్మభూమి ఆ శ్రీకృష్ణ జన్మస్థలం. అక్కడ మనందరం కూడా ఒకసారి భక్తి భావనతో స్వామి వారికి కృతజ్ఞత తెలుపుకొని స్వామి వారికి ప్రార్థన చేసి అక్కడి నుంచి కృష్ణ జన్మస్థలి పక్కనే ఉండే ఒక అద్భుతమైన మందిరం ద్వారకాధీష్ మందిర్ అని అంటారు. ఆ మందిరానికి వెళ్ళి అక్కడ పెద్ద పెద్ద రాధాకృష్ణుల యొక్క విగ్రహాలు ఉంటాయి. దాన్ని కూడా చక్కగా మనందరం కూడా సేవిద్దాం. సేవించాక రాత్రి అయిపోయింది కదండి, మీ అందరికీ కూడా మంచి ప్రసాదాన్ని అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా పెట్టారట. మనందరం ప్రసాదం తీసుకుందాం. అక్కడ అంతా చక్కగా ప్రసాదం తీసుకున్నాక రేపు మనం బృందావనానికి బయలుదేరాలి. ఎందుకంటే కృష్ణుడు ఆవిర్భవించి మథుర నుంచి కదండి బృందావనానికి వెళ్ళింది. శ్రీ చైతన్య మహాప్రభు ముందు మథుర దర్శనం చేసుకుని బృందావన దర్శనం చేసుకున్నారు కదా. ఈ రోజేమో మీరు ఎక్కడెక్కడి నుంచో ఫ్లైట్లలో వచ్చారు, ట్రైన్లలో వచ్చారు, మీరందరూ కూడా అలసిపోయి ఉంటారు. కాబట్టి ఈ రోజుకి మనం మథురలో పడుకుందాం. రేపు బయలుదేరి మెల్లగా ఆ వసుదేవుడు ఎలా అయితే యమునా నదిని దాటారో అలా మనం కూడా మథుర నుంచి
బృందావనానికి వెళ్ళి ఆ బృందావనంలో ఉండే అద్భుతమైన ఆలయాలు, అక్కడ ఉండే అద్భుతమైన స్థలములను రేపు సాయంకాలం 7 గంటల నుంచి మనం తెలుసుకుందాం. అంతవరకు మీ అందరికీ కూడా చక్కటి కృష్ణలీలాస్మరణతో కూడుకున్న శుభరాత్రి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాద్ కీ, శ్రీ వృందావన్ ధామ్ కీ, శ్రీ రాధాశ్యామ్ కీ, జై జై శ్రీ రాధేశ్యామ్.